హాయ్ ఫ్రెండ్స్ కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలేతనం చేస్తుంది కానీ మోడీ గారు రెండవసారి లాక్డౌన్ పెట్టకుండా ఆ నిర్ణయ అధికారం ఈసారి రాష్ట్రాలకు ఇచ్చేశారు మోడీ గారు అసలు లాక్డౌన్ ఎందుకు పెట్టడం లేదు అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నుండి పెట్టిన లాక్డౌన్ వల్ల దేశంలో పద్నాలుగు కోట్ల మంది ప్రజలు తమ యొక్క జీవనపాతను కోల్పోయారు ఎంతో మంది జీతాలు తగ్గించబడ్డాయి ముందు సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు దేశంలో నలభై శాతం కుటుంబాల యొక్క ఆదాయాలు తగ్గిపోయాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక రోజుకి లాక్డౌన్ వల్ల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది దేశంలో యాభై మూడు శాతం వ్యాపారాలు దెబ్బతిన్నాయి దేశంలో విద్యుత్ వినియోగం ముప్పై శాతం పడిపోయింది డబ్బులు లేకపోవడం వల్ల యంగ్ స్టార్టప్ కంపెనీలు దెబ్బతింటాయి లాక్డౌన్ పెట్టడం వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోతాయి ఇన్వెస్టర్లు తమ యొక్క సంపదను వెనక తీసుకుంటారు ఫలితంగా కంపెనీస్ యొక్క మార్కెట్ వాల్యూ పడిపోతుంది దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని అవకాశవాద దేశాలు మన దేశ స్టాక్ మార్కెట్లకి డబ్బులు పంపించి మన యొక్క కంపెనీలను కొనుగోలు చేస్తాయి డబ్బులు లేకపోవడం వల్ల అవసరమైన రక్షణ పరికరాలను ఇండియన్ గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయలేదు భారత రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది మన దేశ పారిశ్రామిక వ్యవస్థ కుదేలవుతుంది ఏదైనా దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రజల ప్రాణాలతో పాటు ఉద్యోగాలు పోకుండా చూసుకోవడం ప్రభుత్వాల యొక్క బాధ్యత లాక్డౌన్ పెట్టడం వల్ల అమ్మకాలు క్షీణిస్తాయి సేవలు నిలిచిపోతాయి వీటి మీదన ఆధారపడి నష్టాల ఊబులోకి కూరుకుపోయిన కంపెనీలు తమ యొక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు తమ యొక్క ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తాయి దేశంలో సప్లై చైన్ తెగిపోవడం వల్ల కొంతమంది అవకాశవ్యాధ వ్యాపారులు ప్రజల యొక్క నిత్యావసర వస్తువులను దాచేసి రేట్లను అమాంతంగా పెంచేస్తారు కిందటిసారి లాక్డౌన్ విధించడం వల్ల టమాటాలు ఉల్లిపాయలు వంట నూనెలు బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి భారతదేశం ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో బలోపేతం అవుతుంది ప్రపంచ దేశాలన్నీ తమ యొక్క కంపెనీలను చైనాను వదిలి ఇతర దేశాలకు తరలించాలని చూస్తున్నాయి మన దేశంకి విదేశీ కంపెనీలను తీసుకొచ్చే అవకాశం ఈ లాక్డౌన్ మనకి ఇవ్వదు దేశంలో ప్రజలు పనిచేయడానికి అవకాశం లేదు కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవని అవి చిన్న చిన్న దేశాలకు తమ యొక్క కంపెనీలను తరలించకపోతాయి ప్రభుత్వాలు దేశంలో ప్రతి వంద మందికి ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలవు మిగతా తొంభై ఏడు మంది సొంతంగా కానీ ఇతరుల మీద ఆధారపడి ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు ఈ కరోనా కష్టకాలంలో ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలు తమ యొక్క ఉద్యోగులకు జీతాలు ఇస్తాయి ఇలా బలంగా ఉన్న కంపెనీలు దేశంలో పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి ప్రజలు ఎక్కడికి వెళ్లరు కాబట్టి పర్యాటక రంగం కుదేలవుతుంది ఈ రంగం మీద ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది కిందటి సంవత్సరం దేశంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోయారని అమెరికాకు చెందిన ఫ్యూ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది కరోనా మనకు కనిపిస్తున్న రోగం కానీ పేదరికం కరోనా కన్నా పెద్ద రోగం దేశంలో ఎన్నో మంచి వనరులు ఉన్నా ప్రజలు ఆకలి చావుల వైపు వెళ్లడం కన్నా సిగ్గిచేటు మనకి ఇంకేమీ ఉండదు అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం దాదాపు నలభై ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలపై సర్వే జరిపింది గత సంవత్సరం లాక్డౌన్ వల్ల వచ్చిన నష్టం వల్ల ముప్పై శాతం మంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూసివేయబడ్డాయని తెలిపారు ముప్పై ఏడు శాతం స్వయం ఉపాధి పొందేవారు తమ యొక్క పరిశ్రమలను మూసివేశారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత పదకొండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వీటి వాటా దేశ జీడిపిలో ముప్పై శాతం పారిశ్రామిక ఉత్పత్తిలో నలభై ఐదు శాతం ఎగుమతుల్లో నలభై ఎనిమిది శాతం వాటా కలిగి దాదాపు ఎనిమిది వేల రకాల వస్తువులను తయారు చేస్తున్నాయి తేడాది కరోనా లాక్డౌన్ వల్ల పదకొండు పన్నెండు కోట్ల మంది వలస కార్మికులు ఇబ్బంది పడ్డారు ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు కొత్తగా పేదరి జారిపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది వీరిలో ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులే ఒకవేళ లాక్డౌన్ పెడితే పట్టణాల్లో ఉన్న వలస కార్మికుల పరిస్థితి ఏంటి రోజు పనికి వెళ్తే గానీ పూటగడ ఉండే దినసర కూలీ పరిస్థితి ఏమిటి రెండు వేల ఇరవై లాక్డౌన్ ఎంతోమంది వలస కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది వారికి గూడును దూరం చేసి ఆకలను దగ్గర చేసి చెప్పరాన్ని ఎన్నో కష్టాల్లోకి తీసుకెళ్లింది రెండు వేల ఇరవై లాక్డౌన్ టైంలో తొంభై శాతం మంది వలస కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వబడలేదు ఒక రాష్ట్ర కార్మికులు వేరే రాష్ట్రాల్లో పనిచేయడం వల్ల తొంభై ఆరు శాతం మంది రేషన్ కూడా అందలేదు లాస్ట్ ఇయర్ సడన్ లాక్డౌన్ వల్ల వలస కార్మికులు ప్రజలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోవడం వల్ల కాలినడకని వెళ్లడం ఎంతోమంది హృదయాలను కలిసివేసింది గత ఏడాది లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు తమ దాచుకున్న సొమ్మును లేదా అప్పులు చేసి తమ జీవన అవసరాలను తీర్చుకున్నారు మళ్ళీ లాక్డౌన్ పెడితే అప్పులు చేయగల పరిస్థితుల్లో కొందరు ప్రజలు లేరు లాక్డౌన్ వల్ల నష్టాల్లో ఉన్న విమానయాన రంగం ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే ఎయిర్ ఇండియా అరవై వేల కోట్ల అప్పుల్లో ఉంది విమానయాన సంస్థలు ఆదాయాలు తగ్గడం వల్ల అవి అనేక మంది ఉద్యోగులను తొలగించాయి కొన్ని సంస్థలు మూతపడ్డాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో రెండు వేల పంతొమ్మిది బ్యాంకుల్లో నిరద ఆస్తులు ఏడు పాయింట్ ఐదు శాతం కానీ కరోనా ప్లస్ లాక్డౌన్ కారణంగా రెండు వేల ఇరవై సెప్టెంబర్కి ఇవి పదమూడు పాయింట్ ఐదు శాతానికి పెరిగాయి మళ్ళీ లాక్డౌన్ పెడితే ఈ నిరకాస్తులు ఎంత పెరుగుతాయో చెప్పలేము వ్యాపారాలు సరిగ్గా నడకపోవడం వల్ల వ్యాపారస్తులు లోన్స్ని తిరిగి చెల్లించలేరు మనమే మన ట్యాక్స్ డబ్బుల్ని తిరిగి బ్యాంకులకు ఇవ్వవలసి వస్తుంది ఎప్పుడైతే అప్పులు పెరుగుతాయో మనకున్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది లాక్డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయాలు తగ్గిపోతాయి లాక్డౌన్ తర్వాత ప్రభుత్వాలు తమ ఆదాయాలు పెంచుకోవడానికి ట్యాక్స్లు పెంచుతారు ఉదాహరణకు లాక్డౌన్ ముందు డీజిల్ రేటు డెబ్భై రూపాయల్లో మరియు పెట్రోల్ ఎనభై రూపాయల్లో ఉంటే ఇప్పుడు డీజిల్ తొంభై రూపాయలు మరియు పెట్రోల్ వంద రూపాయల దగ్గర ఉన్నాయి వంద రూపాయలు ఉండే కేజీ వంట నూనె ఇప్పుడు నూట యాభై రూపాయల పైనే ఉంటుంది ప్రజల ఆదాయాలు పెరగవు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి విద్యా సంస్థలను మూసివేయడం వల్ల పిల్లలు అంత బాగా చదువుకోలేరు స్మార్ట్ఫోన్స్ ల్యాప్టాప్స్ ద్వారా చదువుకుందామన్న రూరల్ ఏరియాస్లో నెట్ ఫెసిలిటీ అంతగా ఉండదు కొంతమంది ఈ ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్స్ డేటా రీఛార్జ్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంటారు ఇప్పటికే జీతాలు సరిగ్గా అందక ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నాం లాస్ట్ ఇయర్ లాక్డౌన్ పెట్టిన ఏప్రిల్ మే జూన్ క్వార్టర్లో మన దేశ చరిత్రలో ఎప్పుడు లేనందుగా జీడిపి మైనస్ ఇరవై నాలుగు శాతం తగ్గిపోయింది గత ఏడాది లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే కరోనా వైరస్ కొత్తది మెడికేషన్ కూడా అందుబాటులో లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వచ్చేనాటికి ఎన్నో ఫార్మా కంపెనీలు కోవిడ్ని నయం చేసే మందులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాయి భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫైజర్ వంటి సంస్థలు సమర్థవంత వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చారు కోవిడ్ చికిత్సకు వేలల్లో లక్షల్లో ఖర్చు చేసే మనం వ్యాధి రాకుండా చేసే వ్యాక్సిన్కు నాలుగు వందల రూపాయలు లేదా ఆరు వందల రూపాయలు రేటు పెడితే ఆ కంపెనీలు డబ్బులు దోచుకుంటున్నాయని అంటున్నారు వ్యాక్సిన్లపై ఉన్న అపోహల వల్ల వ్యాక్సిన్ కొంతమందికి అందుబాటులో ఉన్నా భయంతో వేసుకోలేదు ఇప్పుడు వ్యాక్సిన్లు మాకు కావాలంటే మాకు కావాలని లైన్లు కడుతున్నారు ట్రంప్ అధ్యక్షుడు ఉన్నప్పుడు అమెరికా వంటి అగ్రదేశమే లాక్డౌన్ పెట్టాలా వద్దని ఆలోచించాల్సి వచ్చింది కరోనా రాకుండా ఉండాలంటే ఎవరికి వారు స్వీయ లాక్డౌన్ పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి లాక్డౌన్లు ఎంతోమంది జీవితాలను ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి అందుకే నాయకులు లాక్డౌన్ పెట్టడానికి ఆలోచించి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెడుతున్నారు ఫ్రెండ్స్ నా వీడియో ద్వారా మీరు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నారనుకుంటే నా పాతాల బర్వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి